పరమాత్మ అంతటా నిండిపున్నప్పటికీ ఆయన గురు రూపంలో తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ గురువును పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. భగవాన్ రమణులు ఏమంటారంటే సాలగ్రామం కూడా గులకరాళ్ళలోనే ఉంటుంది. దాన్ని గుర్తించగలిగిన వారు మాత్రమే దానిని కనిపెట్టి అర్చించి దాని అనుగ్రహం చేత ఉన్నత స్థానాన్ని పొందినట్లుగానే గృహస్థాశ్రమంలోనే ఉండి అందరితో కలిసి తిరుగుతున్న గురువు భిన్నంగా కనపడపోయినప్పటికీ ఆయన ఏ కారణం చేత మనకన్నా అధికుడై ఉన్నాడో, ఆయనను ఎందుకు అనుసరించాల్సి ఉంటుందో, అనుసరిస్తే మనల్ని ఆయన ఎక్కడకు చేర్చగలుగుతాడో గ్రహించి ఆయన సాక్షాత్తు రాశీభూతమైన పరమాత్మ స్వరూపమని తెలుసుకొని పట్టుకోగలగడం గులకరాళ్లలోంచి సాలగ్రామాన్ని వేరు చేయడం వంటిది. అటువంటి గురువు పరబ్రహ్మ స్వరూపం కనుక గురు విషయంలో ఉపాసనలో పెద్దలు ఒక మాట చెప్తారు. శృంగేరి పీఠానికి ఆధిపత్యం వహించిన మహాపురుషులు ఒకనాడు జీవన్ముక్తులు, ఈనాడు విదేహముక్తిని పొందినారు. అంతటి శరీరంలో ఉన్నప్పటికీ తాను ఈ శరీరం కాదని, తాను ఆత్మ అని బాగా రూఢి చేసుకొని ఆత్మను అనుభవంలోకి తెచ్చుకొని ఆత్మగా మాత్రమే ఈ భూమి మీద చరించి శరీరంతో సంపర్కం లేకుండా తనంతట తాను శరీరం పడిపోయే వరకు శరీరాన్ని పోషించి శరీరాన్ని సాక్షిగా చూసి పడిపోయిన శరీరాన్ని చూసి అమ్మయ్య విడిపోయింది, నాకున్న ఉపాధి అని పరమ సంతోషంతో అనంతమైన ఈ బ్రహ్మాండాలలో తేజరూపంగా వ్యాపకత్వాన్ని పొందినాడు. ఎవరో అటువంటి వారు విదేహముక్తిని పొందిన గురువు. ఆయన శరీరంతో లేకపోయినా అటువంటి గురువు సర్వకాలాల్లో ఉంటూనే ఉంటారు. సర్వకాలాల్లో శిష్యుని రక్షణ బాధ్యతలు స్వీకరిస్తూనే ఉంటారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే సనాతన ధర్మంలో చాలా గురుస్వరూపాలు శరీరాన్ని విడిచినప్పటికీ కూడా వాళ్ళు విదేహముక్తిని పొంది వాళ్ళ శరీరాలు భూస్థాపితం చేయబడి దానిమీద తులసి కోట గాని లేదా బృందావనమన్నా లేదా శివలింగాన్ని ఉంచి అధిష్టానమన్నా తరువాత కాలంలో కూడా వారు ఎలుగెత్తి పిలిచిన తమ శిష్యుల యోగక్షేమాలను కనిపెట్టుకునే ఉంటారు. అందుకే వారి గురుస్వరూపాన్ని అంతగా ఆరాధన చేస్తారు. అటువంటి గురుస్థానానికి మూల పురుషుడు జగద్గురు స్వామి దత్తాత్రేయ. బ్రహ్మ విష్ణు శివాత్మకం గురుస్వరూపం లోకోద్ధరణకు అవతరించిన శ్రీ మహావిష్ణు రూపమే దత్తాత్రేయుడు త్రిమూర్తుల సమిష్టి రూపం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అనే శ్లోకాన్ని ప్రతీకగా దత్తాత్రేయుడు అత్రి అనసూయ దంపతుల పుత్రునిగా ఆవిర్భవించిన స్మతృగామి తనను స్మరించిన వారికి వెంటనే అనుగ్రహించే సిద్ధుడు దత్తుడు. మార్గశిర పౌర్ణమి దత్త జయంతి బ్రహ్మ విష్ణు రుద్ర అంశలతో దత్తాత్రేయ స్వామి మార్గశిర పౌర్ణమి రోజున జన్మించారు. అందువలన ఈ రోజున భక్తులంతా దత్త జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఆ స్వామి గురించిన విశేషాలని తెలుసుకుందాం. అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తులు ఇచ్చిన వరం కారణంగా త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుల వారు జన్మించారు. అలాంటి దత్తాత్రేయ స్వామి ఆధ్యాత్మిక సాధనకు మూలమైన యోగ విద్యకు పరమ గురువుగా పూజలు అందుకుంటున్నారు. ఎంతోమంది దేవతలకు మహర్షులకు దత్తాత్రేయ స్వామి జ్ఞానోపదేశం చేశారు. సమస్త జీవరాశి నుంచి జ్ఞానాన్ని ఎలా గ్రహించాలనేది ఆయన నమ్మిన భక్తులకు వెన్నంటే ఉంటూ కాపాడుతూ ఉండటానికి నిదర్శనంగా అనేక సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. ఆ స్వామి అనునిత్యం తన భక్తులను పరీక్షిస్తూ వాళ్ళకి రక్షణగా నిలుస్తూనే ఉంటారు. అలాంటి దత్తాత్రేయ స్వామిని ఆయన జయంతి రోజున షోడశ ఉపచారాలతో పూజించవలసి ఉంటుంది. ఆ స్వామికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. మూగజీవాలకు ఆహారాన్ని అందించవలసి ఉంటుంది. ఈ రోజున గురుచరిత్రను పారాయణం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయటం వలన ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చెబుతున్నాయి. దత్తదిగంబర దత్తదిగంబర త్రిమూర్తి స్వరూప దత్తదిగంబర దత్త దయామూర్తి దత్తాత్రేయ నమోస్తుతే అని స్మరిస్తూ పూజించాలి. దత్తాత్రేయ అవతారం జ్ఞాన అవతారం, గురువుగా లోకోద్ధరణ కోసం అవతరించిన రూపం
త్రేతాయుగంలో దత్తాత్రేయుడుగా అవతరించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. పుణ్య దంపతులైన అనసూయ అత్రి మహర్షులకు త్రిమూర్తులు ఆయా సందర్భాల్లో ఇచ్చిన వరాల ఫలితంగా బ్రహ్మ సోముడిగా విష్ణు దత్తుడిగా శివుడు దుర్వాసురుడిగా జన్మించారు. దీనిలో విష్ణు స్వరూపంగా అవతరించిన దత్తాత్రేయుల్లో త్రిమూర్తి అంశాలు ఉన్నాయి. అమరకోశ అర్థం మూడు గుణాలు మూడు స్థితులు దాటి దోషాలు వెతకని తత్వంలోకి వెళ్ళిన వారికి పరమాత్మ సాకారం అవుతాడు అనేది అంతరార్థం. సాక్షాత్తు విష్ణువు తన జన్మకు ముందు అత్రి అనసూయలకు తన పేరు దత్తుడని తెలిపారు. మీ తపస్సుకు మెచ్చి దత్తమయో అహం అంటే నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అని స్థితికారకుడు పేర్కొన్నాడు. దత్త అంటే ఇవ్వబడినవాడు, తనకు తాను అత్రి అనసూయలకు ఇచ్చుకొన్నాడు. కాబట్టి దత్త అత్రి అనసూయ కలిసి దత్తాత్రేయుడుగా నామం వచ్చింది. సహ్యాద్రి శిఖరంపై దత్త భగవానుడు ఆవిర్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. మధ్యప్రదేశ్లోని అర్జీ గ్రామానికి దగ్గరలో రేణుకాపురం అనే గ్రామం, దీన్నే మాలాపుర గ్రామం అని కూడా అంటుంటారు. అక్కడే అత్రి ఆశ్రమం కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని మహూర్గఢ్గా కూడా పిలుస్తూ ఉంటారు. దత్త భగవానుడు ఆవిర్భవించిన స్థానం ఇది. దత్తాత్రేయుడు త్రిమూర్తి అంశ. దీనిలో విష్ణువు మధ్యలో అటు ఇటు బ్రహ్మ మహేశ్వరులు ఉంటారు. ఆయన శంఖం చక్రం గద పద్యం త్రిశూలం ధమరుకం కమండలం అక్షమాల ధరించి వీరాసనంలో ఉంటాడు. వీరాసనం అంటే ఎడమ తొడపై కుడికాలును వేసుకొని తన రెండు పాదాలను పాదుకలను కనిపించేలా కూర్చోటం. వీటితో పాటు తన చుట్టూ నాలుగు కుక్కలు ఉంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీక. ఇక దూరంగా ఆవు ఉంటుంది. ఇది ఉపనిషత్తులకు సూచిక. దత్తుడు ధరించిన ఆయుధాలు శత్రు సంహారానికే కాదు, కేవలము జ్ఞాన మార్గాన భక్తులను ఉద్ధరించటానికి మాత్రమే. ఈ అవతారం జ్ఞానావతారంగా ప్రధానంగా దత్తాత్రేయుడుగా హరి కృష్ణ ఉన్మత్త ముని ఆనందదాయక దిగంబర బాల పిశాచ జ్ఞానసాగర అనే 10 రూపాలలో దర్శనమిస్తారు. ఈ రూపాలను దర్శించుకుంటే పాపపుణ్యాలను తీసివేస్తారు, అద్భుత ఫలితాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. ఆయన కాశీగంగలో స్నానమాచరించి కొల్హాపురిలో భిక్ష తీసుకొని సహ్యాద్రి శిఖరంలో మాలాపురంలో నిద్రపోతారని పురాణాల్లో ఉంది. ఇటువంటి ఈ గురువును పట్టుకోవాలంటే కేవలం స్మరణ చేస్తే చాలు. అందుకే ఆయనని స్మతృగామి అంటారు. అవతార పరిసమాప్తి లేని అవతారం దత్తావతారం, మేలు చేసే గురువు. బ్రహ్మాండ పురాణ అంతర్గతంలో దత్తపురాణం ఉంది. ఇదే మొదటి గురు చరిత్ర. ఇది వ్యాసప్రోక్తం భాగవతంలో మార్కండేయ పురాణంలో ఉంది. ఇలా పలుచోట్ల దత్తుడు గురించి ఉంది. నారదుడు ప్రహ్లాదుడికిచ్చిన సూచన మేరకు ప్రహ్లాదుడు దత్తాత్రేయుడి దగ్గర ఉపదేశం తీసుకున్నారు. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఉద్భవుడికి చెప్పిన ఉద్భగవద్గీతలో మొదట అధ్యాయం అంతా దత్తుడు గురించే ఉంది. శ్రీవిద్యోపాసనలో త్రిపుర రహస్యాన్ని దత్తుడు పరశురాముడికి ఉపదేశించినదే. ఇవే కాకుండా దత్తాత్రేయుడు మంత్ర అధిష్టాన దేవతగా దత్తకల్పం దత్తోపాసన అనగా సహిత దత్తోపాసన ఇలా పలుచోట్ల ప్రస్తావన ఉంది. వేదధర్ముడు అనే గురువు సాందీపకుడు అనే శిష్యుడు తన 21 ఏండ్ల పాటు అవిశ్రాంతంగా చేసిన శుశ్రూలకు మెచ్చి దత్తవైభవాన్ని చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది. దత్తుడు త్రిమూర్తి స్వరూపమైన విశ్వగురువు. శిష్యునికి భగవంతునికి వెలుగు ఎవరి ద్వారా వస్తుందో వారే గురువులో గకార సిద్ధివాచకం, రకార పాపనాశకం, ఉకారం విష్ణువాచకాలు ఉన్నాయి. గురువులో రెండు ఉకార వాచకాలు పాపనాశనాన్ని చేసి సిద్ధినిచ్చే వ్యాపకత్వమే గురువు. మరో అర్థం ఎవరి నుంచి మేలు పొందినా వారిని గురువు అనాలి.
అంటే మేలు చేసేవారే గురువు. దత్తాత్రేయుడికి 24 మంది గురువులు. వీరంతా లోకంలో ఉన్నవారే. వారంతా పంచభూతాలు, సూర్యచంద్రులు, పాము, లకుముకి పిట్ట, కీటకం, పతంగం, హరిణం, పూర్ణనాభి, బాలుడు, వేశ్య, ఆవు, కన్య, కొండచిలువ, పావురం, చేప, ఇరుకాసురుడు, భ్రమరం, పింగళ, ఏనుగు, ఇలా ప్రతి ఒక్కరి నుంచి ఒక్కో విషయాన్ని గ్రహించి వారిని వాటి తన గురువులుగా దత్తాత్రేయుడు స్వీకరించారు. దీనిలో పరమార్థం మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని జీవులు, వస్తువుల్లోని మంచిని గ్రహించి జీవనాన్ని సన్మార్గంలో నడుపుకోవాలని తెలియజేస్తుంది. దత్తాత్రేయ అవతారం ఎందరినో ఉద్ధరించారు. ఆధ్యాత్మిక సిద్ధి, యోగ విద్యను ఎందరికో ఉపదేశించారు. వీరిలో ప్రహ్లాదుడు, యదురాజు, పరశురాముడు, కార్తవీర్యార్జునుడు, మహాసతి మదాలస, పుత్రుడైన అలర్క వీరిలో ప్రధానమైనవారు. ఇక అవధూత పరంపరకు ఆద్యుడు దత్తాత్రేయుని అవధూత శిరోమణి. ఆది గురువు అని కూడా పిలుస్తారు. అంటే స్వస్వరూపంగా అవస్థితమైన మహాత్ముడు. దీని గురించి గోరక్షణ సిద్ధాంతంలో విశిష్టంగా పేర్కొన్నారు. ఈ పరంపరలో భాగంగా కలియుగంలో పరమహంస పరివ్రాజకాచార్య, దత్తావతారం, నృసింహ సరస్వతి, శ్రీపాద శ్రీవల్లభుడు, అక్కల్కోట స్వామి, స్వామి మహారాజ్, వాసుదేవానంద సరస్వతి తదితరుల రూపాలుగా అవతరించారు. దీన్ని పారాయణ చేస్తే చాలు, సకలం సిద్ధిస్తుందని, దానికి ప్రతీకగా దత్తస్వామే వెన్నంటి రక్షణగానే చూస్తూనే ఉంటారని ఆధ్యాత్మికవాదులు పేర్కొంటున్నారు. సామాన్యులు మొదలు సన్యాసుల వరకు అందరికీ శీఘ్రంగా వారి వారి మనోవాంఛలను తీర్చే ఆది గురువు దత్తాత్రేయుడు. నమస్తే.